ఈ రోజున స్మోకింగ్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లమో మనం చూస్తున్నాము. ముఖ్యంగా యువత చాలా చిన్న వయసు నుంచే దానికి అలవాటు పడుతున్నారు. ఒకసారి అలవాటు పడిన తర్వాత దాని నుంచే బయటికి రాలేకపోతున్నారు. అయితే ఈ స్మోకింగ్ని మానేయడానికి ఈ రోజున మనకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసేటప్పటికి నికోటిన్ ప్యాచెస్ అంటాము. ఈ నికోటిన్ ప్యాచెస్ అనేవి ఒక చిన్న స్టిక్కర్ లాగా ఉంటాయి. అవి మన భుజానికి కానీ ఇంకెక్కడైనా అతికించుకోవచ్చు. ఆ తర్వాత వాటిలో ఉన్న మెడిసిన్ మనకి స్మోకింగ్ వైపు ఆలోచన వెళ్లకుండా చేస్తుంది. వీటితో పాటు నికోటిన్ గమ్స్ అని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ నికోటిన్ గమ్స్ చూయింగ్ గమ్ లాగా ఉంటుంది. ఇది నవిలినప్పుడు ఇంకా సిగరెట్ వైపు ఆలోచన వెళ్లకుండా చేస్తుంది. ఈ రెండింటితో పాటు మనకి మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే మనం పేషెంట్ని ఒకసారి కౌన్సిలింగ్ సెషన్లో కలిసి వాళ్ళతో డీటెయిల్డ్గా మాట్లాడి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ బెటర్ అనేది చూస్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్ చేస్తాము. చాలాసార్లు ఈ స్మోకింగ్కి కారణం ఏంటంటే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటి కారణాలు ఉంటాయి. ఈ కౌన్సిలింగ్ సెషన్లో వాటిని కూడా గుర్తించి వాటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి సో స్మోకింగ్ అండ్ ఆ స్మోకింగ్కి కారణమైన వాటిని కూడా కలిపి ట్రీట్ చేయటం వల్ల మనకి రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ 2 మంత్స్లో ఇంప్రూవ్ అయిపోతారు. కొద్దిమంది మాత్రం 3-4 మంత్స్ కూడా టైం పడుతుంది. అంతేకాదు మనం స్మోకింగ్ మానేసిన తర్వాత కొన్నిసార్లు మళ్ళీ మనకి స్మోక్ చేయాలనిపిస్తే మళ్ళీ కనుక మీరు కౌన్సిలింగ్ సెషన్కి వస్తే మళ్ళీ మనం రీఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది మళ్ళీ చేసి ఆ సక్సెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు.